అమిత్ షా గారి రోజు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రాక్షస పాలన నడుస్తుందో ఈ రాక్షస పాలనను అంతం చేయడానికి ఆది ముహూర్తము ఖరారు చేయడానికి ఈ తెలంగాణ గడ్డకు వీచేస్తున్నారు రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీయడమే లక్ష్యంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా దశ దిశ నిర్దేశం చేయడానికి వారు వీచేస్తున్నారు ఇక్కడికి తెలంగాణ ప్రజలకు ఏం చెప్పవచ్చు తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరపున అమిత్ షా గారు చెప్పే విషయం ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా చెప్పే విషయం ఒకటే భారతీయ జనతా పార్టీ అంటే ప్రజలు నమ్మాల్సిన పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో నిలిపినటువంటి పార్టీ కాబట్టి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అనేక పార్టీలకు అవకాశం ఇచ్చినారు మరి అదే అట్లాగే ప్రజలు ఒక్కసారి ఈ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అవకాశం ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంటుందో మేము చేసి చూపిస్తామని చెప్పబోతున్నారు మొన్న స్వామి గౌడ్ గారు మీరు పాదయాత్ర చేసుకుంటే మేము ఇది చేస్తాం అది చేస్తాం ప్రజలకు మంచి చేస్తామని చెప్పుకోవాలి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని ఇట్లా తిట్టడం ఏంది అది దాని ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కదా దానికి మీరు ఏ విధంగా స్పందిస్తారు చూడండి మేము కూడా ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నాం సో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ హోదా ఏంది అని చెప్పేసి వాళ్ళ హోదాను వాళ్ళు గౌరవించి మాట్లాడితే ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు కూడా వారిని గౌరవించి మాట్లాడతారు ఏది ఏమైనప్పటికీ వారి స్పందన ఎట్లా ఉంటే ప్రతిపక్షాల ప్రతిస్పందన ఆ విధంగా ఉందని తెలియజేస్తున్నాం ఇప్పుడు అనుకున్నంత జన సమీకరణ జరిగింది అనుకోవచ్చా ఈ సభకి అనుకున్నంత కాదు అనుకున్న దానికంటే రెట్టింపు ఒక ఐదింతలు పదింతలు జనాలు ఎక్కడ చూసినా ఈరోజు ప్రజలు 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 జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు మేము అనుకున్న దానికంటే దాదాపు రెండింతల ప్రజలు రెండింతల పబ్లిక్ ఆల్రెడీ వచ్చి ఉన్నారు సభా ప్రాంగణం అంతా కూడా జనాలతో కిక్కిరిసిపోయింది రోడ్లపైన ఎక్కడ చూసినా గల్లీలో ఎక్కడ చూసినా అంతా కూడా జనాలతో నిండిపోయిందండి